గతమీద 12 సార్లు ఎన్నికలు జరుగుతే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 సార్లు కమ్యూనిస్ట్ సోదరులు గెలిచారు ఒక్కసారి కార్కూర్తోడు గెలిచాడు ఈ 12 సార్లల ఏ రోజు కూడా కమలంపు గుర్తుంకి గతమీద డిపాజిట్ రాలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి అట్లాంటి గడ్డ మీద ఏ ధైర్యంతోటి కమలం పువ్వుల పువ్వు తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గ ప్రజల చెవుల్లో పెట్టాలనుకుంటారో నాకైతే అర్థం కాలే ఇక వాళ్ళకి డిపాజిట్ వచ్చేది లేదు ఆ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు ఇంకా దాని గురించి మనం ముచ్చట పెట్టి కూడా ఈ రాత్రి కూడా మన సమయం వృధా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇవాళ నేను సూటిగా ఇక్కడి నుంచి కొంతమంది నాయకులను నేను అడగదలుచుకున్నా ఈ దేశానికి నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధానమంత్రి అయిండు బీజేపీ అభ్యర్థి ఒకసారి ఎంపీ అయిండు ఒకసారి ఎమ్మెల్యే అయిండు ఇంకోసారి ఎమ్మెల్యే అయిండు ఇవాళ మళ్ళీ ఒక్కసారి నాకు ఓటు వేయండి అని వచ్చాడు ఆ అభ్యర్థి ఎవరా అంటే సార పాతదే కానీ సీస మాత్రం కొత్తది దాని మీద స్టిక్కర్ కొత్తది ఆ సార రుచేందో వాసనేందో రంగేందో ఇలా ప్రతి పిల్లగాన్ని అడిగితే చెప్తారు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆయన కథ కట్లుంటే ఇంకొక ఆయన బయలుదేరాడు గత ముక్క ఆయన నా సంగతికి అంత పొడిగి ఇంత పొడిగా అన్నాడు ఎంత పొడిగైనా నిన్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆ మూడు అడుగుల జగదీశ్వర రెడ్డిని మంత్రిని చేశారు ఈ కూసుకుంట్ల పాస్వాన్ ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యేని చేసింది ఏమేమి వచ్చిందో మనం చూసింది ఇల్లు అలుకుతామన్నారు ఆకలికి సాంపిన చల్లుతామన్నారు ముగ్గేస్తామన్నారు అర్థమోలు చేస్తామన్నారు ఎనిమిదేళ్ళయింది ఇవాళ మా ఆడపడుచులు ఉంది ఇక్కడ ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మే ఉండలేవు ఇండ్లు ఉన్నాయి తప్ప ఇవాళ ఒక్క పేదోళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నేను వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఆయన చెప్పింది అల్లుడు వస్తే ఆడబడతాడు బిడ్డు ఉంటే ఆడు ఉంటుంది కొడుకు ఉంటే ఆడు ఉంటాడు కోడి ఉంటే ఏడు ఉంటుంది మేకపిల్లు ఉంటే ఎరగట్టాలని నేను అడుగుతున్న బామోజుల రెండేసి బోర్ల పక్కల వండుకున్న కేసీఆర్ మునుగోళ్ళలో ఏ ఊరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు 3 ఎకరాలు ఇవ్వలే కానీ గిరిజనుల కాయల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వేలాది ఎకరాల భూముల్ని ధరనేమి తెచ్చి వాళ్ళ కొంపలు ముంచి వాళ్ళ భూమి గుంజుకుందామని చెప్పి అలా కుట్ర చేస్తున్నావు రాజకొండ కొండల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన వేలాది ఎకరాల గిరిజనుల భూములు ఇవాళ కొల్లగొట్టాలని చూస్తున్నావు రాచకొండ గుట్టల్లోనే నిన్ను పాతరేసే రోజు వచ్చిందని చెప్పి నేను కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా ఈ గ్రామాలలో బిల్సన్ భగీరథ నీళ్లు వచ్చినాయా లేకపోతే నువ్వు డిండి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను కదా ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు సాగునీరు ఇయ్యలేదు తాగునీరు ఇయ్యలేదు కిష్టరాయనపల్లి అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టులో వేలాది వందలాది ఎకరాలు ఈ ప్రాంత భూములు ముంచి అన్యాయంగా అప్పనంగా గుంజుకుంటున్నావు మల్లన్న సాగర్ లో ఓ ధరిస్తే శివన్నగూడెంలో ఇంకో ధరిస్తా అంటున్నావు మేమంతా తీసిపోయిన వాళ్ళమా మా భూముల విలువ మాకు తెలియదా హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూములు ఇవాళ కోట్ల రూపాయల ధరలు వలుకుతుంటే గిరిజనుల కాయల ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు వేలాది ఇది ఈ ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని వాళ్ళని పేదోళ్ళని చేస్తున్నావు ఇది న్యాయమా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ఆటోలు కొంచెం చాలా మంది బతుకుతారు ఎల్బీ నగర్ ఏరియాలో నేను మొన్న ఎంపీగా గెలిచినంటే ఈ మునుగోడు బిడ్డలు ఆశీర్వదించి గుండెల బట్టి చూసుకున్నారు కాబట్టి ఇవాళ ఎంపీ నా ఇక్కడ వచ్చి నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నై మీ ముందర నిలబడి స్రవంతిని గెలిపించమని అడుగుతున్నా ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి నిన్ను మన కమ్యూనిస్టు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన సర్వేలో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పిన ఖమ్మం జిల్లా నాయకుడు కరీంనగర్ జిల్లా నాయకుడు కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలన్నారు పెద్ద నాయకులు వాళ్ళ ఇష్టం ఎక్కడన్నా నిచ్చుకోండి కానీ నికాస్ అయిన కమ్యూనిస్టు సోదరులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పిన ఇదే కాకుండా దేవరకొండలో 2014లో పొత్తులో భాగంగా పొత్తులో ధర్మంగా కమ్యూనిస్టు సిపిఐ రవీంద్ర నాయకుడు భుజాల మీద మోసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కమ్యూనిస్టు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కమ్యూనిస్టులను లేకుండా సమాధి కేసీఆర్ చేశారు నేనేమన్నా అందరిలాగా నువ్వు ఏం చేస్తా నోరు మూసుకొని కూర్చుంటా అనుకున్నావు బిడ్డ నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాలకు సాయుధ పోరాటం చేసిన రక్తం ఈ మునుగోడు గడ్డ. ఈ రోజు మునుగోడు గడ్డ వైపు తెలంగాణ ప్రజలు కాదు భారతదేశం మొత్తం చూస్తుంది. మునుగోడులో గెలిపించింది ఒక పిరికి పందని కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే ఒక ధైర్యవంతుని, త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గెలిపించింది. మూడున్నరేళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదన్న బాధ నా మనసులో ఉండే, నా బాధ ఉండే. అసెంబ్లీలో మాట్లాడినా, అపాయింట్మెంట్ అడిగినా, ఎన్ని రకాలుగా చేయాలనో చేసినా, అరే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎన్నో మాటలు చెప్తే, ఎన్నో గ్రామాలు తిరుగుతి, అన్ని పనులు చేపిస్తా, ఇండ్లు కట్టిస్తా, రోడ్లు వేపిస్తా అని చెప్పి ఏం చేయలేకపోతుంది. డెవలప్మెంట్ లేదు, సొంత పైసలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలు ఉన్న పేదలకు సహాయం చేస్తున్నా. కరోనా వస్తే 50,000 కుటుంబాలకు 5 కోట్లు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చినా, కానీ అభివృద్ధి లేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, పెన్షన్లు ఇస్తలేరు, ఏ పని చేయలేకపోతున్నా. నేను అనుకున్నా పదవిలో ఉండి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ దిగొస్తారు కదా, పాములు పండుకున్నాడు, ఎందుకు రాజీనామా చేయకూడదు? 18 నెలల పదవి రాజగోపాల్ రెడ్డికి లేకుంటే ఏమైంది? నాకేమన్నా కిరీటం పడిపోతుందా అని చెప్పి రాజీనామా చేస్తా అని చెప్పి అంటే ప్రజల సర్వే చేపిస్తే మీరు చెయ్యండి సార్, పోయినసారి కంటే డబల్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పింది వచ్చింది. ఈసారి మేము పార్టీ కూడా చూడం సార్. కేసీఆర్ వివక్ష చూపిస్తుండు, కేసీఆర్ అహంకారం కనబడుతుంది, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడుతుండు, కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుండు, ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో, మీరు పోరాటం చెయ్యండి అని చెప్పి చాలామంది చెప్పిండు. ఈ పోకడ్లకు వ్యతిరేకంగా మనం నేను పోరాటం చేయాలన్నా, ఇంట్లో పండుకోవాలన్నా మీరు చెప్పండి, మీరు అందరు చెప్పండి. ఇంత అవమానపరుస్తుంటే, అభివృద్ధి సహకరించకుండా అవమానించుకుంటా, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే నాలాంటి వ్యక్తి పిరికి పందలాగా ఇంట్లుండాలనా, రాజీనామా చేసి యుద్ధానికి సయ్యనాలనా మీరు చెప్పండి. చేయలేబడి చెప్పండి, యుద్ధం చేయాలనా? మొత్తం చేయలేబడతలేరు, అందరు లేబడ, యుద్ధం చేయాలనా? కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలనా? మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనా? అది 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 నేను రాజీనామా చేసినందుకు. ఆకలినైనా చంపుకోవాలి, దేవరమ్మ నాగారం ప్రజలందరూ కూడా చెప్తున్నా. ఒక్క పూట తిరగకుండా ఏం కాదు, రెండు పూట తిరగకుండా మంచినీళ్ళు తాగొనే బతుకోవచ్చు, కానీ ఒక దుర్మార్గుడు అవమానిస్తుంటే, ఒక తెలంగాణ రాష్ట్రం నాది, నేను రాజుని, నా రాజకుటుంబం, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, నేను నా మీరు ప్రజలు అని చెప్పి ఒక బానిసలాగా చూస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంటే, మనం నియంత్రణ బొంద పెట్టాల్సిన, గద్దె నింపాల్సిన అవసరం ఉంది. ఆ అవసరమే ఈ ధర్మ పోరాటం. ఆ పోరాటంలో ముందున్నది నేనే కాని, యుద్ధంలో పాల్గొనేది ఎవరు, యుద్ధంలో గెలిచేది ఎవరు, ఈ యుద్ధం ఎవరి మధ్య అంటే, ఇది కేసీఆర్ కుటుంబానికి, మా మునుగోడు ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు. ఇక్కడ నిలబడేది ఎవరంటే, మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళు. ఇది ఒక్కసారి మాత్రం, పోయినసారి రాజగోపాల్ రెడ్డి కోటేసిర్రు, ఈసారి ఎవరు కోటేస్తుండ్రు? మునుగోడు ప్రజలు తమ ఓటును తనకు వేసుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు, నా కోసం కాదు. నేను పదవి త్యాగం చేసిన మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈసారి పోటీలో ఉన్నది మీరు, గెలవాల్సింది మునుగోడు ప్రజలు, చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సింది మునుగోడు ప్రజలు. ఈ తెలంగాణ సమాజం అంతా, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చి మునుగోడులో కూర్చుంటది, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడుతుంది. మీ అందరికి మేము తోడుంటాం. జంగారెడ్డికి చెప్తున్నా, ఆ దుర్మార్గుడు అధికారం ఉంది, నిన్ను బెదిరిస్తారు, నీ మనుషుల్ని బెదిరిస్తారు, కేసులు పెడతారు, బాధ పెడతారు, ఇబ్బందులు పెడతారు, భయపడద్దు, పోరాడితే పోయేది ఏం లేదు. మా భార్యకు కూడా చెప్పిన, మహిళలారా, నా కొడుకు పైన అయింది 8 నెలలు అయింది, మా ఒక్కటే అన్నది, 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి మునుగోడు కోసమని చెప్పి పదవి త్యాగం చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయిన పదవి వదిలిపెట్టుకున్నాం, మళ్ళా 1.5 ఇయర్ మళ్ళా నెలకే మళ్ళా రాజీనామా చేస్తున్నాం. మరి ప్రభుత్వం 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, అధికారం ఉంది, నిన్ను గెలిపిస్తారా అన్నారు. గెలిపిస్తారు, 100కి 100% గెలిపిస్తాం. ఈసారి ప్రజల దగ్గరికి పోతా, నా కోసం కాదు మీకోసం రాజీనామా చేసిన, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి,
మునుగోడు ప్రజలు తెలంగాణలో ఆ కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు గురికారు అమ్ముడు పోరు అని చెప్పిన నేను ఆ నమ్మకంతో నేను రాజీనామా చేశాను. నీకు అంత నమ్మకం ఉందా అన్నారు. ఈ రోజులలో అట్లా ఉన్నదా అన్నారు. ఉన్నది అని చెప్తా. డబ్బులు ఇస్తే అవినీతి సొమ్మిస్తే అవినీతి సొమ్మిస్తే తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం ధర్మం వైపు వేస్తారు, ధర్మాన్ని కాపాడుతారు, మళ్ళీ ధర్మం వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి చెప్పిన. ఈ ధర్మ యుద్ధంలో దేవులమ్మ నాగారం ప్రజలందరికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని మీ ఓటే కాదు మీ బంధువులు మీరు స్నేహితులు వాళ్ళందరికీ చెప్పి అత్యధిక మెజార్టీతో కమలం గుర్తు మీద రాబోయే ఎన్నికల్లో అసలు ఎన్నికలు పెడతారా అని డౌట్ వస్తుంది. కేసీఆర్ చూస్తే పెడతారంటారా? అసలు ముఖ్యమంత్రి అయి మున్గోడుకు వచ్చి క్యాండిడేట్ అన్న డిక్లేర్ చేసిండా? పోనీమో డిపాజిట్ రాని వాళ్ళు కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేసి తిరుగుతున్నారు. కానీ ఈ ఈయనకి ఏమైంది? ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ డిక్లేర్ చేయాలగా చేసిండా? పోనీమా క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందుకే ఇంత ఇంత నా జంగారెడ్డి గిట్ల వచ్చి డిక్లేర్ చేసాక మొత్తం దుకాణమే ఖాళీ అవుతుందిగా. పెడతాడా లేకపోతే అసెంబ్లీని రద్దు చేసి భయపడి పొల్లా ఎందుకు వచ్చిన మాట అని చెప్పి. ఎందుకంటే ఈసారి రాజగోపాల్ రెడ్డి పోరాటం కాదు, రాజగోపాల్ రెడ్డి పదవి కోసం ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తలేడు. ఇది తెలంగాణ ప్రజల కోసం ఆరాటం. ఈ పోరాటం తెలంగాణ ప్రజల్ది, ఇది నా ఒక్కడిది కాదు. నాకెందుకు చెప్పు? ఈ 18 నెలల పదవి ఎమ్మెల్యే పదవి, మళ్ళీ వస్తే ఎమ్మెల్యే అవుతా, 6 నెలలకు మళ్ళీ పోతుంది అవునా? ఈ పదవి త్యాగము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నియంతక బుద్ధి చెప్పాలంటే, కనువిప్పు కలగాలంటే, ప్రభుత్వం దిగి రావాలంటే, ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం తెలంగాణ సమాజం మేల్కొనాలంటే ఈ ఎలక్షన్లు. అందుకే ఎన్నికొచ్చింది తప్పితే ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు. కాబట్టి ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే ఒక మహిళా సోదరిమణులు, మహిళలు, తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి. కానీ ఒక వీర, ఎందుకంటే ఒకప్పుడు సామెత ఉండేదంట, నాకు ఒక అతను మా దోస్తు చెప్తుండు, ఒక బలమైన ప్రదేశాలకు వెళ్ళి రాజులు చక్రవర్తులు పుట్టేవాళ్ళంట. ఒకప్పుడు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ ప్లేసెస్ పుట్టేవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులై ఆ పరిపాలన సాగించేవాళ్ళని. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన వ్యక్తులు ఆ ప్రాంతాన్ని బలమైన భూమిగా, వీరభూమిగా తయారు చేస్తారు. అంటే ఈరోజు మునుగోడుకు అంతకుముందుకు ఎప్పుడు అంతకుముందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, పాలవాయి గోవర్ధన్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పల్లా వెంకటరెడ్డి, నారాయణరావు. కానీ మునుగోడు పేరు ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరంటే ఇప్పుడు ఏ టీవీ పెట్టినా, ఏ సోషల్ మీడియా పెట్టినా, ఏ హైదరాబాద్లో ఇద్దరు మనుషులు కలుసుకున్నా ఏం మాట్లాడుకుంటారంటే మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. అందుకనే చెప్తున్నా, మునుగోడు బిడ్డగా మీరు గెలిపించరా బిడ్డగా మీరు తలదించుకునే మంచి పని నేను ఎప్పుడు ప్రాణం పోయినా చేయను. మీరు గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా మాది మునుగోడు నియోజకవర్గంలాగా ఉంటుంది. అంతే నియోజకవర్గం మా ఎమ్మెల్యే మా బిడ్డ రాజగోపాల్ రెడ్డిని చెప్పుకునేలాగా ఉంటుంది. తప్పితే ప్రాణం పోయినా ఎవడో ఎన్నో అపనిందలు వేస్తుండ్రు, డబ్బు కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు ఇంతవరకు, అది పుట్టదు కూడా. ఎందుకంటే డబ్బు కావాలనుకుంటే నేను వేరే రకంగా ఉండేటోడిని, ఇన్ని కోట్ల రూపాయలు ఇంతమందికి దాన ధర్మాలు చేసేటోని కాదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగేటోని కాదు. అంత ధైర్యం ఉంటుందా? రాజీనామా చేసి తప్పు చేసిన మనిషి, అమ్ముడు పోయిన వ్యక్తి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాడా? అడగలేడు. అంత ధైర్యం ఉండదు.